ఈరోజు పైసా పట్టణ మున్సిపల్లో సమావేశం నిర్వహించడం నెలసరి ఆర్డినరీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత ప్రత్యేక శ్రద్ధల ద్వారా ఏదైతే బైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ప్రతి విభాగంలో కూడా అవినీతి టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే ఈరోజు బైంసా పట్టణంలో చాలా వరకు వెంచర్లు వెలిసినాయి. మరి ఆ వెంచర్లు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తున్నారు? అది కాకుండా బైంసా పట్టణంలో బిల్డింగ్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు? దీని మీద మేము అడిగినాం. కొన్ని విషయాలలో ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సమాచారం కూడా ఇస్తలేరు. గత 2 నెలల కింద కూడా జాబ్స్ విషయంలో కూడా మేము సమాచారం అడగడం జరిగింది. ఆ సమాచారం నేటి వరకు కూడా మరి ఎవరు జాబ్ మీద ఎక్కిర్రు, ఎవరున్నారు, ఏ సెక్షన్లో పనిచేస్తున్నారు ఇప్పటిదాకా సమాధానం లేదు. అదేవిధంగా బైంసా మున్సిపాలిటీలో కొత్తగా ఏదైతే ఎంటీ ప్లాట్లు ఉన్నాయో ఎంటీ ప్లాట్లకు హౌస్ నెంబర్లు అలర్ట్ చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. మరి మీరు ఎంటీ ప్లాట్లకు హౌస్ నెంబర్లు ఏ విధంగా అలర్ట్ చేస్తారని మేము కౌన్సిలర్ తరపున అడగడం జరుగుతుంది. అదేవిధంగా బైంసా పట్టణంలో ఏదైతే అభివృద్ధి పేరుతో పనులు చేయడం జరుగుతుందో సీసీ వర్క్ కానివ్వండి, సెంటర్ లైటింగ్ విషయం కానివ్వండి, హరితారం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అవినీతి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుదామంటే సమాధానం ఇస్తలేరు. ఆర్టీఐలు అడిగితే ఆర్టీఐలో సమాధానం ఇస్తలేరు. అప్లికేషన్ పెడుకుంటే సమాధానం ఇస్తలేరు. ఈ విధంగా బైంసా మున్సిపల్ కమిషనర్ ఏ విషయం అడిగినా ఏ సమాచారం అడిగినా సమాధానం ఇస్తలేడు. కావున ఇట్టి విషయంలో మేము కలెక్టర్ గారిని కౌన్సిలర్ తరపున వెళ్ళి కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని కూడా అప్లికేషన్ ఇచ్చి వస్తామని కోరడం జరుగుతుంది.